హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో జనరల్ నాలెడ్జ్ జీకే బిట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలని మీకు అందించబోతున్నాను. సో ఈ యొక్క ముఖ్యమైన 50 ప్రశ్నలు అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఉంటాయి, కాబట్టి ఎవరు కూడా మిస్ చేయదు. డైలీ ఇలాగే క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. సో జనరల్ నాలెడ్జ్ పైన ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎగ్జామ్స్కి యూజ్ఫుల్గా ఉంటాయి. నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, 3 రాజధాని నగరాలు ఉన్నటువంటి ఏకైక దేశము ఏది? ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నేను ఆన్సర్స్ డిస్ప్లే చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను. కానీ మీకు డిస్ప్లే ఆన్సర్స్ కావాలి అనుకున్నట్లయితే నేను PDF అనేది లింక్ డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా PDFలో ఉంటాయి, కాబట్టి చదువుకోండి. జస్ట్ ఇప్పుడు నేను మీకు ఆన్సర్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 రాజధానులు ఉన్నటువంటి నగరాలు ఉన్న ఏకైక దేశము దక్షిణాఫ్రికా దేశము. సో ఆ రాజధానులు వచ్చేసి కేప్ టౌన్, ప్రిటోరియా, బ్యూమ్ ఫ్యాంటిన్. సో ఇవి 3 రాజధానులు. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు. నెక్స్ట్ క్వశ్చన్, లక్నో నగరము ఏ నది ఒడ్డున ఉంది? లక్నో నగరము ఏ నది ఒడ్డున ఉంది అంటే గోమతి అనేటువంటి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, తప్పకుండా ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. సో వారన్ హేస్టింగ్స్. ఆన్సర్ వారన్ హేస్టింగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత అంటే గత సంవత్సరానికి సంబంధించిన బిట్ ఇది. సో 2018 ఏపీ రాష్ట్ర నూతన DGP ఎవరు? ఆన్సర్ ఆర్పి ఠాగూర్. నెక్స్ట్, లేపాక్షి దేవాలయము ఉన్న రాష్ట్రము ఏది? ఆన్సర్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఆన్సర్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. లేపాక్షి దేవాలయము ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, సాక్షం యాదవ్ ఏ క్రీడకు చెందినవాడు? ఆన్సర్ పవర్ లిఫ్టింగ్ క్రీడకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, ఇటీవల ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏ రినాల్డినో ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ బ్రెజిల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, అజ్లాన్ షాకప్ ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ హాకీ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక గవర్నర్ ఎవరు? సో ఫ్రెండ్స్, ఇది కర్ణాటక గవర్నర్ ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్స్లో తప్పకుండా అడుగుతారు. ఆన్సర్ వాజుబాయి వాలా, కర్ణాటక గవర్నర్ వాజుబాయి. నెక్స్ట్ క్వశ్చన్, సెజ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సెజ్ అంటే ఎస్ అంటే స్పెషల్, ఈ అంటే ఎకనామిక్, జెడ్ అంటే జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ఒలింపిక్ క్రీడలు జరుగు ప్రదేశము ఏది? ఆన్సర్ టోక్యో, జపాన్. 2020 ఒలింపిక్ క్రీడలు జరుగు ప్రదేశము టోక్యో, జపాన్. టోక్యోలో జరగనున్నాయి. నెక్స్ట్, ప్రస్తుత భారత CAG ఎవరు? ఆన్సర్ రాజీవ్ మహర్షి. నెక్స్ట్ క్వశ్చన్,
యాషెస్ సిరీస్ ఏ జట్ల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పోలాండ్ దేశ రాజధాని ఏది? ఆన్సర్ వార్సా. పోలాండ్ దేశ రాజధాని వార్సా. నెక్స్ట్ క్వశ్చన్, ఐరాసా మానవ హక్కుల మండలి నుండి వైదొలిగిన దేశము ఏది? ఐరాసా మానవ హక్కుల మండలి నుండి వైదొలిగిన దేశము ఏది? ఆన్సర్ అమెరికా. వైదొలిగిన దేశము అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గవర్నర్ పాలనకు గురైనటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్, ఇటీవల మరణించిన భారత మిమిక్రీ పితామహుడు ఎవరు? ఆన్సర్ నేరెల్ల వేణుమాధవ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 8వ భాగము రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 8వ భాగము రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ 20వ భాగము. రాజ్యాంగంలోని 20వ భాగము తెలియజేస్తుంది. నెక్స్ట్, కెమిస్ట్రీ కప్ ఏ క్రీడకు సంబంధించినది? కెమిస్ట్రీ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ బాక్సింగ్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెడా ప్రదేశము ఎక్కడ ఉంది? ఆన్సర్ బ్రెడా ప్రదేశము నెదర్లాండ్లో ఉంది. నెదర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం నుండి ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు? ఆన్సర్ 218 మంది క్రీడాకారులు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం నుండి పాల్గొన్నారు. సో ఇది మీద ఒక ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో 2018 అంటే 2 తర్వాత ఉన్న 0 తీసేయండి. సో మిగతా ఎంత ఉంటుంది? 0 తీసేస్తే 218 ఉంటుంది. సో 2018 0 తీసేస్తే 218 ఉంటుంది కదా. సో ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్, ఈ క్రీడల్లో ఎక్కువ పతకాలు అందించిన రాష్ట్రము ఏది? ఆన్సర్ 66 పతకాలు అందించినటువంటి రాష్ట్రము, సో హర్యానా రాష్ట్రము. ఎక్కువ పతకాలు అందించినటువంటి రాష్ట్రము హర్యానా. మొత్తము పతకాలు వచ్చినాయి ఇండియాకి 66 పతకాలు వచ్చాయి. సో ఇందులో హర్యానా రాష్ట్రం నుండే 9 స్వర్ణాలు గెలుచుకోవడం జరిగింది. సో హర్యానా అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు సిడబ్ల్యూజీలో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఎంత? ఆన్సర్ 504. 17 సార్లు పోటీ పడింది, మొత్తంగా 504 పతకాల సంఖ్య. నెక్స్ట్, 21వ సిడబ్ల్యూజీలో భారత్కు స్వర్ణం అందించిన తొలి క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ మీరాబాయి చాను. ఎక్కువ పతకాలు అందించినటువంటి 21వ సిడబ్ల్యూజీలో భారత్కు స్వర్ణం అందించిన తొలి క్రీడాకారిణి మీరాబాయి చాను. అండ్ ఎక్కువ పతకాలు అందించిన రాష్ట్రము హర్యానా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సిడబ్ల్యూజీలో వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణం సాధించిన గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ రాగాల వెంకట రాహుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రీడల్లో అత్యధిక పతకాలు అందించిన క్రీడ ఏది? ఆన్సర్ షూటింగ్. షూటింగ్ క్రీడకు అత్యధికంగా పతకాలు లభించాయి.
నెక్స్ట్, ఈ క్రీడలో 15 సంవత్సరాల వయసులో స్వర్ణం సాధించిన అనీష్ బన్వాల్ ఏ క్రీడకు చెందినవాడు? ఆన్సర్, హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. అండ్ ఏ క్రీడకు చెందినవాడు అంటే షూటింగ్ క్రీడకు ఈ వ్యక్తి స్వర్ణము సాధించాడు. ఇతను హర్యానాకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, కామన్వెల్త్ క్రీడలో తొలిసారి బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తొలిసారి స్వర్ణం ఎవరి మీద గెలిచింది? కామన్వెల్త్ క్రీడలో తొలిసారి బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తొలిసారి స్వర్ణం ఎవరి మీద గెలిచింది? ఆన్సర్, మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా 3 సార్లు స్వర్ణం సాధించిన రెజ్లర్ ఎవరు? ఆన్సర్, సుశీల్ కుమార్. 3 సార్లు వరుసగా స్వర్ణం సాధించినటువంటి వ్యక్తి సుశీల్ కుమార్. నెక్స్ట్, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ 2 వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన తొలి క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ అందరికీ తెలిసిందే, సైనా నెహ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్. జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్. నెక్స్ట్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్, ప్రకాష్ జవదేకర్. నెక్స్ట్, సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్, న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సిబిఎస్ఈ చైర్మన్ ఎవరు? ఆన్సర్, అనితా కర్వాల్. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటిసారి కీటకాల మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, తమిళనాడులో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ మస్కాన్ దేనికి సంబంధించినది? ఆన్సర్, తప్పిపోయిన చిన్నపిల్లలను వెతికే కార్యక్రమానికి సంబంధించినది. నెక్స్ట్, సిటీ స్కాన్లో ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్, ఎక్స్ కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్నూకర్లో 8 బంతులను ఉపయోగిస్తారు? అందరికీ తెలిసిందే, ఆన్సర్, 15 బంతులను ఉపయోగిస్తారు. నెక్స్ట్, మురుగప్ప గోల్డ్ కప్ దేనికి సంబంధించింది? ఆన్సర్, హాకీ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే సహజ వాయువుల వినియోగంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్, గుజరాత్ రాష్ట్రము దేశంలోనే సహజ వాయువుల వినియోగంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రము. నెక్స్ట్, 2018 మ్యాన్ బుకర్ అంతర్జాతీయ పురస్కారము 2018 విజేత ఎవరు? ఆన్సర్, ఓల్గా తొకా జిర్జాక్ అనేటువంటి వ్యక్తికి 2018 మ్యాన్ బుకర్ అవార్డు లభించింది. నెక్స్ట్, కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటి? KUSUM ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్, కే అంటే కిసాన్, ఉ అంటే ఊర్జా, ఎస్ అంటే సురక్ష, యు అంటే ఎవం, యు అంటే ఉత్తన్, ఎం అంటే మహాభియాన్. సో టోటల్గా కుసుమ్ అంటే కిసాన్, ఊర్జా, సురక్ష, ఎవం, ఉత్తన్, మహాభియాన్. సో కుసుమ్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా జాతీయ క్రీడ ఎక్కడ, విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పుతున్నారు? ఆన్సర్, ఇంపాల్
ఇంపాల్లో నెలకొల్పుతున్నారు. సో ఇది మణిపూర్లో ఉంది. నెక్స్ట్, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోకెల్లా లాభసాటి కంపెనీ ఏది? ఆన్సర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓఎల్ ఐఓసి. సో ఇది కూడా అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ శాంతి సూచి 2018లో భారత్? ఆన్సర్, 136. నెక్స్ట్, పోటీతత్వ సూచిలో 2018 భారత్ 44. నెక్స్ట్, ఈ చెత్త ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశము ఏది? ఈ చెత్త అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యర్థాలని ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశము ఏది? ఆన్సర్, చైనా. చైనా అనేది ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి, అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ధూమపానం ఎక్కువగా తాగుతున్న వారిలో మొదటి స్థానం? ఆన్సర్, చైనాదే. సో ధూమపానం ఎక్కువగా తాగుతున్నటువంటి వారు ఉన్నటువంటి దేశాలలో చైనాదే మొదటి స్థానము. నెక్స్ట్ క్వశ్చన్, పీసీఎల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ఆన్సర్, సీకే ప్రసాద్. సీకే ప్రసాద్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, సీకే ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యువతను అదుపు చేయటానికి సోషల్ మీడియా మీద ట్యాక్స్ను ప్రవేశపెట్టిన దేశము ఏది? ఆన్సర్, ఉగాండా దేశము. ఉగాండా దేశము. సో ఈ యొక్క ఉగాండాలో కరెన్సీని షిల్లింగ్ అని పిలుస్తారు. సో భారతదేశంలో అయితే రూపాయలు అని పిలుస్తాం కదా, సో అదేవిధంగా ఉగాండా దేశంలో షిల్లింగ్ అని కరెన్సీని పిలుస్తారు. నెక్స్ట్, చేంజ్ యువర్ డ్రీమ్ అనే పుస్తకము ఏ క్రికెటర్కు సంబంధించినది? ఆన్సర్, సచిన్ రమేష్ టెండూల్కర్. సచిన్ రమేష్ టెండూల్కర్కి చేంజ్ యువర్ డ్రీమ్ అనే పుస్తకం సంబంధించింది. నెక్స్ట్, హైకోర్టు సీజే చే ఎవరు ప్రమాణ స్వీకారము చేయిస్తారు? ఆన్సర్, రాష్ట్ర గవర్నర్. రాష్ట్రం యొక్క గవర్నరు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రము 50 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులకు స్క్రీనింగ్ విధానము అమలు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు స్క్రీనింగ్ విధానము, సారీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రము 50 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ ఉద్యోగులకు స్క్రీనింగ్ విధానము అమలు చేయాలని నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఏ దేశం నుండి గ్రహించారు? ఆన్సర్, ఐర్లాండ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది. భారత రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఐర్లాండ్ దేశం నుండి గ్రహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు? ఆన్సర్, కటాన్కు వేణుగోపాల్. ప్రస్తుత అటార్నీ జనరల్ కటాన్కు వేణుగోపాల్. నెక్స్ట్, మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్, భారత ప్రధాన న్యాయమూర్తిని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని పిలుస్తారు. నెక్స్ట్, పాకిస్తాన్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తొలి హిందూ మహిళ ఎవరు? ఆన్సర్, సునీత పర్మార్, సింధు ప్రావిన్స్. సునీత పర్మార్ అనే వ్యక్తి పాకిస్తాన్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. నెక్స్ట్, హూ ప్రకారము, WHO ప్రకారము ప్రతి 1000 మందికి ఎంతమంది వైద్యులు ఉండాలి? ఆన్సర్, ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2018 గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు?
2018 గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మైకేల్ అందాజీ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు జీకే బిట్స్ జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా ముఖ్యమైన 50 బిట్స్ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బై బాయ్.